మన రక్షణ పరిశోధన విభాగం ఇప్పుడు శరవేగంగా పనిచేస్తుంది. పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడంతో పాటుగా వాళ్ళ ప్రతిదాన్ని కూడా వెంట వెంటనే అప్రూవ్ చేస్తున్నారు. ఇదివరకైతే వాళ్ళు కనిపెట్టడానికి కొన్ని రోజులు, ఆ తర్వాత ప్రభుత్వానికి పంపించడానికి కొన్ని రోజులు, అది అప్రూవల్ రావడానికి కొన్ని రోజులు, ఈలోపుగా వేరే చోట్ల నుంచి తెప్పించేస్తున్నాం లేదా తర్వాత చేద్దాం అనేటువంటిది నిధుల్లో ఉంటూ పక్కన పెట్టడం. ఇప్పుడు అలా కాదు, సరిహద్దుల టెన్షన్లనే కాదు, భారతదేశం వ్యాపారం కూడా చేస్తోంది కాబట్టి ఆయుధ వ్యాపారం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉండడంతో రకరకాలైంది. మొన్ననే పినాక క్షిపణులు ఏవైతే భారత్ సొంత తయారీ అయిందో దీంట్లో ఇంకొక కొత్త అడుగు ముందుకు పడింది. పినాక ఫ్లైట్ రాకెట్స్కి సంబంధించి 37.5 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి శత్రు గుడారాలను ధ్వంసం చేసేటువంటి సత్తా ఈ ప్రీ ఫ్లైట్ రాకెట్స్కి ఉంది. ఇప్పుడు కొత్తగా పినాక ప్రీ ఫ్లైట్ రాకెట్స్ని పెట్టారు. ఇందులో 44 సెకండ్లో 12 రాకెట్లను పంపించేటువంటి మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అనేటువంటిది లేటెస్ట్ కనుక్కున్నారు. అంటే ఒకేసారి 12 రాకెట్లు వెళ్ళి అవతల ఉన్నటువంటి టార్గెట్ని మొక్కలు చేసి వదిలిపెడతాయి. అంటే మనం కార్పెట్ బాంబింగ్ అని కార్గిల్ వారప్పుడు విన్నాం. అంటే అక్కడ పాకిస్తాన్ సైన్యం ఎక్కడుందో తెలియదు, ఆ కొండల మధ్యలో కనుక్కోవడం కష్టం. ఒక్కొక్కళ్ళని కాల్చంపుతూ ఉంటే రోజుల తరబడి అక్కడ అవుతుంది. దానివల్ల హెలికాప్టర్లు కూలిపోయాయి, విమానాలు కూలిపోయాయి, తీవ్రమైన ఇబ్బంది వచ్చింది. మిగ్గులు సుకోయిలు ఆ టైంలో కూలిపోయినాయి. ఎందుకు కింద నుంచి వెళ్తుంది, వాళ్ళ చేతికి అవుతుంది, రెండో పక్కన కొండలు దెబ్బతీసేటువంటి పరిస్థితి. అప్పుడు ఏం చేసామంటే ఇజ్రాయిల్ వాళ్ళ సలహా మేరకు కార్పెట్ బాంబింగ్ చేసాం. అంటే కాసిన బాంబులు కట్టగట్టుకుని అక్కడ ఇసిరేస్తూ ఉంటాం అంటే ఇసురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. తర్వాత సినిమాల్లో చాలా వరకు పెట్టింది అదే కార్పెట్ బాంబింగ్, అంటే కంటిన్యూగా అట్లా ఇసురుకుంటూ పోతుంటారు. అక్కడ ఎక్కడ పరిసరాల్లో ఎవడుంటే అడు పోతూ ఉంటుంటాడు. దాంతోపాటు అక్కడ గుంటలు గంటలు పడిపోతుంటే వాళ్ళు తిరగడానికి కూడా కష్టం. ఆ దెబ్బతోనే పాకిస్తాన్ దారికి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కార్పెట్ బాంబింగ్ స్టైల్లో కార్పెట్ రాకెట్ ప్రయోగం అనాలేము, అది ప్రస్తుతం మన DRDO తయారు చేసినటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆయుధమే.